ఒకటిన ఏదైతే కలెక్టరేట్ ముట్టడులుందో అలాగే మార్చి ఐదున ఏదైతే ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ వద్ద ఏదైతే ఎమ్మెల్యేలు కార్యకర్తలు ముఖ్య నాయకులు ధర్నా ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా సెలవు ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఏదైతే విద్యార్థి విభాగం నాయకులందరూ కూడా ర్యాలీ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కళాశాల విద్యార్థులందరితో కూడా ర్యాలీ చేసి వాళ్ళకి చెలో ఢిల్లీ ఎందుకు వెళ్తున్నామో అనే ఆవశ్యకత తెలియజేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి విఆర్సి సెంటర్ నుండి గాంధీ బొమ్మ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం విద్యా కళాశాల విద్యార్థులందరితో కూడా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే ఈ బీజేపీ టీడీపీ నాయకులు ఎవరైతే ఈరోజు కలిసి కట్టుగా ఎలక్షన్కి వెళ్ళారో వాళ్ళందరూ కూడా ఏదైతే మేము ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు కావాలని చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈరోజు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ కావాలంటారు. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, 29 నెలల తర్వాత కేంద్రంలో ఎలక్షన్స్ వస్తే బీజేపీ ఉంటుందో ఉండదో తెలియదు. ఈరోజు ఆంధ్ర ప్రజల దగ్గరికి డబ్బులు ఇచ్చేస్తే చేతులు దులుపుకోవాలని ఆలోచిస్తారు, దాని తర్వాత ఎవరు అధికారంలోకి వస్తారో తెలియదు. అట్లాంటి పక్షంలో ప్రత్యేక హోదా చాలా అవసరం. ఈరోజు విద్యార్థుల నిరుద్యోగ బుద్ధి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో ఉంది, అలాంటి నిరుద్యోగ బుద్ధి పోవాలి అంటే ప్రత్యేక హోదా రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం పోరాడుతూ ఉన్నారు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారికి విద్యార్థులందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము YSRCP విద్యార్థులుగా కోరుకుంటూ 13 జిల్లాలలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ఆంధ్రుల యొక్క భవిష్యత్తు అంతా కూడా బాగుపెట్టే బాధ్యత మాది. అందుకోసం మీ అందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా, అభివృద్ధి చెందే విధంగా, పేదరికాన్ని నిర్మూలించే విధంగా, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే విధంగా అన్ని రకాల అభివృద్ధి కోసం ప్రత్యేక హోదాను కల్పిస్తాము, 5 కాదు 10 కాదు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు, ఇప్పించుకొస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పించే బాధ్యత నాది, ప్రశ్నించే బాధ్యత అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అందరూ కూడా ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి ఆంధ్రులను మోసం చేసి ఈరోజు వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు, వాళ్ళ అధికారాలు వాళ్ళ యొక్క పదవులు చలాయిస్తున్నారు తప్ప సామాన్య ప్రజల గురించి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరిక పరిస్థితుల గురించి కానీ, వెనకబాటుతనాన్ని గురించి కానీ, నిరుద్యోగుల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, ప్రత్యేక హోదా రాకపోతే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం పైన కానీ ఏ ఒక్కరూ కూడా ప్రశ్నించకుండా కేంద్రం యొక్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో మాకు అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప, ఈ 4 ఏళ్ల కాలంలో కేంద్రంలో ప్రవేశపెట్టిన ప్రతి బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగితే ఏనాడు కూడా మాట్లాడలేదు.